वेलकम टू सीपीआईएम खम्मम टीवी यूट्यूब चैनल नेनु मी शरण्या నిరుద్యోగ సమస్యలపై చర్చించడానికి యువతలో చైతన్యం తీసుకురావడానికి జరిగే డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా మహాసభల గురించి మనతో చర్చించడానికి ఖమ్మం జిల్లా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ గారు మన స్టూడియోలో ఉన్నారు. సో మరి వాళ్ళు ఏమంటారో వారి మాటల్లోనే మనం విందాం. నమస్కారం బషీర్ గారు. నమస్తే అండి. డివైఎఫ్ఐ అనేది అసలు ఎప్పుడు ఆవిర్భవించింది, ఇది ఎవరి కోసం పనిచేస్తుంది, డివైఎఫ్ఐ యొక్క లక్ష్యాలేంటి ఆశయాలేంటి అనేది మా కోసం చెప్తారా? డివైఎఫ్ఐ 1980లో పంజాబ్లో నవంబర్ 1, 2, 3 తారీఖుల్లో జరిగిన మొదటి మహాసభలో మన డివైఎఫ్ఐ ఏర్పాటు చేయబడ్డది. అంతకంటే ముందే ఈ డివైఎఫ్ఐ ఏర్పడటానికి బీజాలు మన యువతలో ఉన్నాయి. ఎప్పుడైతే 1920లో మన భారతదేశానికి సోవియట్ యూనియన్ యొక్క చైతన్యంతో వచ్చిన కొంతమంది భారతీయులు ఇక్కడ 1920 ఏర్పడిన తర్వాత ఈ భారతదేశంలో బ్రిటిష్ వారు చేస్తున్నటువంటి సమస్యల మీద పోరాటం చేయడం కోసం, అట్లా అప్పటిదాకా ఉన్నటువంటి నినాదం ఏదైతే ఉందో వింతి పత్రాలు ఇవ్వడం, బ్రిటిష్ వారిని అడుక్కునే పద్ధతి ఉంది. సోవియట్ యూనియన్ విప్లవం జయప్రదమైన తర్వాత ఆ వెల్లువలో భారతదేశంలో కూడా పరాయి పాలన మాకొద్దు, సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పేసి అప్పుడున్నటువంటి యువత మొత్తం కూడా పెద్ద ఎత్తున బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేకంగా ఫైట్ చేశారు. అప్పుడు డివైఎఫ్ఐ ఆవిర్భావానికి 1920 కాలం నాటికే బీజాలు పడినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఆ తర్వాత స్వతంత్ర పోరాటం అనేక మంది త్యాగాలు అమరవీరులు ముందుకొచ్చారు. అందులో మనందరికీ తెలుసు సయ్యద్ భగత్ సింగ్ గారు చాలా పెద్ద త్యాగం చేసినటువంటి వ్యక్తి. ఈ దేశం కోసం 23 సంవత్సరాల చిన్న వయసులోనే ఉరికమ్మాన్ని ముద్దాడి ఈ దేశంలో అప్పుడుకున్నటువంటి యువతలో ఒక చైతన్య విప్లవ వెల్లువను తీసుకొచ్చి బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేకంగా ఫైట్ చేయడం ఆయన ముందున్నారు. ఆయన స్థాపించినటువంటి నవజవాన్ సభ ఏదైతే ఉందో 1925లో స్టార్ట్ చేశారు. అది కూడా డివైఎఫ్ఐ ఏర్పడడానికి ఒక బీజంగా ఉంది. ఆ తర్వాత భగత్ సింగ్తో పాటుగా ఆ రోజు రాజగురు, సుఖదేవ్, ఆజాద్ లాంటి శోకేశ్వర్, శివవర్మ, బట్కేశ్వర్ దత్ లాంటి అనేక మంది యూత్ భగత్ సింగ్తో స్నేహం చేసి ఈ నవజవాన్ సభలో పాల్పంచుకొని ఆ రోజు ఉన్నటువంటి యూత్లో చైతన్యం పెంచడం కోసం బాగా కృషి చేశారు. అట్లా భగత్ సింగ్ పెద్ద ఎత్తున ఈ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ ఉంటే మనందరికి తెలుసు ఆయన గారిని 1931 మార్చి 23న భగత్ సింగ్తో పాటుగా రాజగురు, సుఖదేవుని అత్యంత కిరాతకంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఉద్దేశించి చంపారు. ఆ ఘటన మనందరికీ అనేక సందర్భాల్లో మనం చర్చించుకున్నాం. అక్కడ ఈ డివైఎఫ్ఐకి బీజాలు పడినట్టుగా మనకు కనపడతా ఉంది. అక్కడి నుంచి యువత భారతదేశంలో పెద్ద ఎత్తున చైతన్యంతో బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేకంగా ఫైట్ చేశారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా సోవియట్ యూనియన్ వెల్లువలో 1935లో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభ దశలో ఈ ప్రపంచానికి వ్యతిరేకంగా ఎవరైతే హిట్లర్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక యూనియన్ అంటే యూత్తో సంబంధించిన ఒక యూనియన్ ఏర్పడాలని చెప్పేసప్పుడు ప్రపంచ యువజన విభాగాన్ని కూడా 1935 ఆ ప్రాంతంలో స్టార్ట్ చేశారు. దాని లోపలనే భారతదేశంలో కూడా దేశవ్యాప్తంగా ఒక యువజన సంఘం ఉంటే బాగుంటుందని చెప్పేసి అనుకొని ఇక్కడ కూడా అనేక ప్రాంతాల్లో బెంగాల్ యువజన సంఘం, కేరళ యువజన సంఘం, మన ఆంధ్రప్రదేశ్లో ఒక యువజన సంఘాలు, వేరువేరు ప్రాంతాలకు వేరే యువజన సంఘాలు ఉన్న నేపథ్యంలో బ్రిటిష్ వారితో ఫైట్ చేస్తున్న సందర్భంలో కాదు అందరం కలిసి ఒక యువజన సంఘంగా ఉండాలని చెప్పేసి అప్పుడు దేశవ్యాప్తంగా ఒక యువజన సంఘం ఉండాలని చెప్పేసి అప్పుడు డివైఎఫ్ఐ బీజాలు పడినట్టుగా మనం కనపడతాము. 1947 మనం తెల్లదొరని పారదోలి నల్ల ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ తెల్లదొరల పాలన పోయిన తర్వాత మన భారతదేశంలో యువతలో పెద్ద మార్పు వస్తుంది, యువతకు అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి మన యూత్ అంతా కూడా అనుకున్నాం. ఆ తెల్లదొరలు పోయిన తర్వాత నల్లదొరలుగా వచ్చిన తర్వాత మనం కూడా ఈ పాలనలో చూద్దామని చెప్పేసి మన యువత కూడా అనుకోవడం జరిగింది. కానీ తెల్లదొరలు తరిమేసిన తర్వాత నల్లదొరలు వచ్చిన తర్వాత కూడా మన భారతదేశంలో యూత్ కొరిగింది ఏమీ లేదు. అందరికీ విద్య కావాలని చెప్పేసి అన్నాం, అందరికీ విద్య వచ్చే అవకాశాలు లేకుండా పోయినాయి. అందరికీ ఉపాధి కావాలను, ఉపాధి కూడా ఈ ప్రభుత్వాలు ఇవ్వలేకపోయినాయి. నిరుద్యోగ సమస్య అప్పటికి రోజు రోజుకు పెరుగుతూ ముందుకు వస్తున్న తరుణంలో ఈ నల్లదొరలకు వ్యతిరేకంగా కూడా మనం పోరాటం చేయాలి అని చెప్పేసి అప్పుడున్న యువత నిశ్చయించుకోవడం జరిగింది. ఆ సందర్భంలోనే మనం అఖిల భారత యువజన సంఘంగా మనం ఏర్పడటం జరిగింది. ఈ నల్లదొరలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మనం ఫైట్ చేస్తూ ముందుకు రావడం జరిగింది. అట్లా ఈ నల్లదొరలకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్న క్రమంలోనే కొందరు పాలక వర్గానికి అనుకూలంగా ఆ రోజు మనం పరిపాలిస్తున్న పార్టీ, దేశంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మోసపూరితమైన మాటలు నమ్మి కొంతమంది కాంగ్రెస్ పార్టీతో వెళ్ళాలని చెప్పేసి కొంతలో వచ్చినటువంటి యువతలో మార్పులో భాగంగా కొంతమంది కాంగ్రెస్ మాటలు వినడిపోవడం జరిగింది. ఇది సరైనది కాదు అని చెప్పేసి మనం
కాంగ్రెస్ పార్టీ బూటకపు వాగ్దానం చేస్తా ఉంది ఇది ఖచ్చితంగా భారతదేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయలేవదు అని చెప్పేసి అనుకున్నట్టు యూత్ అంతా కూడా పక్కకొచ్చి అప్పుడు 1980లో పంజాబ్లో ఇది సక్రమమైన యూత్ను సక్రమమైన మార్గంలో పెట్టాలి చెడిపోతున్న యూత్ని సక్రమమైన మార్గంలో పెట్టాలి అప్పటికే పాశ్చాత్య సంస్కృతి మన భారతదేశానికి వచ్చేస్తా ఉంది ఇక్కడ కూడా మతం పేరుతో రాజకీయాలు నడుస్తా ఉన్నాయి ప్రాంతం పేరుతో రాజకీయాలు నడుస్తా ఉన్నాయి నిరుద్యోగ సమస్య పరిష్కారం కావట్లేదు పేదరికం పెరిగిపోతూ ఉంది ఆకలి చావులు పెరిగిపోతూ ఉన్నాయి రైతులను ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి విద్య అందరికీ అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది కానీ ఇట్లా అన్ని సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా ఒక ఫైట్ చేసేటువంటి యువజన సంఘం కావాలి అని చెప్పేసి 1980లో మనం సపరేట్గా ఏర్పడి అప్పుడు భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డిఎఫ్ఐ ఏర్పడటం జరిగింది ఆ రోజు మనం కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాం కొన్ని ఆశయాలు పెట్టుకున్నాం ఎవరైతే ఈ భారతదేశంలో ఖచ్చితంగా ఈ భారతదేశాన్ని సక్రమమైన మార్గంలో నడిపించాలి అందరికీ విద్య ఉపాధి నిరుద్యోగ సమస్య లేకుండా చేయాలి వైద్యం అందుబాటులో ఉండాలి రైతాంగం మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకునేటువంటి ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో వాటికి అనుబంధంగా వాళ్ళు చేస్తున్న పిలుపులు అందుకొని మనం పనిచేయాలని చెప్పేసి ఎవరైతే 15 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపలటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డిఎఫ్ఐలో సభ్యులుగా చేరాలని చెప్పేసి కొన్ని నీవి నిబంధనలు పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా అందరికీ విద్య అందరికీ ఉపాధి అని చెప్పేసి ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకోవడం జరిగింది ఏదైతే అప్పటికే బూటకపు స్వాతంత్రం ఏదైతే ఉందో ఇది వచ్చిన స్వాతంత్రం నిజమైన స్వాతంత్రం కాదు అందరికీ ఆర్థిక స్వాతంత్రం రావాలని చెప్పేసి నడుస్తున్న ప్రజాస్వామ్యం మనం చూస్తా ఉన్నాం ఈ ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యం కాదు ఎవరైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బుల వాళ్ళకి అనుకూలంగా ప్రజాస్వామ్యం మారిపోతూ ఉంది ఇది సరైన ప్రజాస్వామ్యం కాదు అని చెప్పేసి అట్లాగే మన అంతిమ లక్ష్యం అందరూ సమానంగా ఉండాలని చెప్పేసి సోషలిజం కావాలని చెప్పేసి స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం లక్ష్యాలతోని 1980లో మన డివైఎఫ్ఐని పంజాబ్లో లుధియానాలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అట్లా డివైఎఫ్ఐ అంచెలంచెలుగా ఎదుగుతూ భారతదేశంలో 1,70,00,000 సభ్యత్వంతోని అతిపెద్ద యువజన సంఘంగా ఇవాళ డివైఎఫ్ఐ ఉంది వాళ్ళు చాలామంది చాలా మాటలు చెప్తా ఉన్నారు మాది పెద్ద సంఘం అని చెప్పేసి లేదా పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకొని కనపడతా ఉన్నారు కానీ నికరంగా 1980 ఏర్పడిన తర్వాత ఇవాళ 40 వసంతాలు కూడా మనం పూర్తి చేసుకున్నాం ఈ 40 సంవత్సరాల్లో నికరంగా యువజన సమస్యల మీద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద పోరాడుతున్నటువంటి ఏకైక సంఘం డివైఎఫ్ఐగా ఉంది అందుకని ఇవాళ యూత్ మొత్తం కూడా డివైఎఫ్ఐ వెంట నడుస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది అందుకని ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద 2వ సంఘంగా భారతదేశంలో పెద్ద సంఘంగా డివైఎఫ్ఐ ముందున్నటువంటి పరిస్థితి మనకుంది ఓకే బషీర్ గారు మరి నిరుద్యోగ సమస్య అనేది ప్రస్తుతం కూడా నిరుద్యోగ సమస్య అనేది ఇప్పుడు సమాజంలో ఉంది అలాగే ప్రస్తుత పాలకుల పనితీరు అనేది ఎలా ఉంది అలాగే ప్రస్తుత నిరుద్యోగుల సమస్య మీద మీ అభిప్రాయం ఏంటి మోడీ గారు నాయకత్వంలో బీజేపీ దాని అనుబంధంగా ఉండే ఎన్డీఏ పాలకవర్గం వాళ్ళని పరిపాలిస్తూ ఉన్నారు 2వసారి వాళ్ళు ఎన్నికయ్యారు 2వసారి ఎన్నిక కాకముందే ఈ భారతదేశంలో అనేక హామీలు ప్రజల్ని యువతని మోసం చేయడం కోసం గుప్పించారు మనందరికీ తెలుసు ముఖ్యంగా యువతకు సంబంధించి మోడీ గారు అధికారంలోకి వస్తే నేను 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పేసి ఆయన మనకు వాగ్దానం చేశాడు 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పటిదాకా ఎవరికి ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలని వల్ల తీసేస్తున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం గవర్నమెంట్ సెక్టార్ ప్రభుత్వ రంగం సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా సంస్థల్ని కూడా ఇవాళ అమ్మేయటం మన కళ్ళ ముందు కనబడతా ఉంది ఇవాళ నిరుద్యోగ సైన్యానికి కానీ యువతకు కానీ ప్రజలకు కానీ ఈ స్టూడియో ద్వారా నేను ఒకటి వినమించదలుచుకోదలుచుకున్నా మీరు బూటకపు మాటలు నమ్మొద్దు వాళ్ళు చెప్తున్న వాగ్దానాలని పరిశీలించండి టీవీలో వస్తున్నటువంటి వాటిని పేపర్లో వస్తున్నటువంటి వాటిని చూసి మీరు మోసపోకండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉంటాం డీఎఫ్ఐ నుంచి ఉన్న ఉద్యోగాలే తీసేస్తూ ఉంటే కొత్త ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం రైల్వేని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు ఉన్న నవరత్న కంపెనీలు వాళ్ళు ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది బీజేపీ అట్లాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను నింపే పరిస్థితి లేదు కొత్త ఉపాధి కల్పించడానికి కొత్త పరిశ్రమలు స్థాపించి ఉన్న పరిశ్రమలు మూసేస్తూ ఉన్నారు అట్లాంటప్పుడు కొత్త ఉద్యోగాలు ఎట్లా వస్తాయని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అది కూడా ప్రజలు ముఖ్యంగా యూత్ తెలుసుకోవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం అందుకనే ఈ పాలకులు ఎన్నికలకు ముందు యువతని మోసం చేయడం కోసం అనేక వాగ్దానాలు చేస్తూ ఉన్నారు కేరళ బెంగాల్ త్రిపుర లాంటి రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాదానికి వ్యతిరేకంగా ప్రజల మద్దతు తీసుకొని ఫైట్ చేస్తూ ఉన్నటువంటి డివైఎఫ్ఐ కార్యకర్తలపైన అట్లాగే వామపక్ష కార్యకర్తలపైన ప్రజాతంత్రవాదుల మీద కూడా ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ దాడులు పెరిగిపోతున్న పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం అట్లాగే తమిళనాడులో కూడా మొన్న డివైఎఫ్ఐ కార్యకర్తల్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు అత్యంత కిరాతకంగా అశోక్ అనేటువంటి మన డివైఎఫ్ఐ కామ్రేడ్ని చంపిన పరిస్థితి మనకు కనపడతా ఉంది ఇవాళ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున దళితులను కానీ ముస్లింలని అట్లాగే ఇతర మైనారిటీస్ మీద దాడులు పెరుగుతున్న పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం
బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మాయిలపైన మహిళలపైన ముఖ్యంగా దిగువ స్థాయి ఉన్నటువంటి కులాల్లో ఉన్నటువంటి వాళ్ళపైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఎక్కడైతే అడుగుతూ ఉన్నారో వాళ్ళ మీద కూడా దాడులు చేస్తూ వాళ్ళని చంపేస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. అట్లాగే సినిమా యాక్టర్ కానీ లేదా ఇంకా మేధావులు కానీ స్పందిస్తే వాళ్ళ మీద ఏసీబీ దాడులు చేయించడం, సిబిఐ దాడులు చేయించడం లాంటి ఘటనలకి ఇవాళ బీజేపీ పాల్గొంటున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇది ఇవాళ భారతదేశ వ్యాప్తంగా చర్చ అవుతూ ఉంది. మతానికి సంబంధించి మతాన్ని డీవైఎఫ్ఐ వ్యతిరేకిస్తలేదు, మతోన్మాదాన్ని డీవైఎఫ్ఐ వ్యతిరేకిస్తూ ఉంది. చాలామంది వల్ల హిందూ మతోన్మాదాన్ని మీరు వ్యతిరేకిస్తూ ఉన్నారు, మైనార్టీ మతోన్మాదాన్ని ఎందుకు వ్యతిరేకించారని చెప్పేసి అడుగుతున్నారు. మేము ఖచ్చితంగా ఈ ఖమ్మం టీవీ ద్వారా, సిపిఎం ఖమ్మం టీవీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఈ దేశంలో మెజార్టీ మతోన్మాదం ఎంత ప్రమాదకరంగా ఉందో, మైనార్టీ మతోన్మాదం కూడా అంతే ప్రమాదకరంగా ఉంది. రెండింటిని వల్ల డీవైఎఫ్ఐ వ్యతిరేకిస్తూ ఉంది, దేన్ని కూడా సమర్థించడం లేదు. ఇవాళ మెజార్టీ మతోన్మాదంకి నాయకత్వం ఇస్తున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ని ఎండగడతా ఉన్నాం, మైనార్టీ మతోన్మాదానికి నాయకత్వం ఇస్తున్నటువంటి ఎంఐఎంను కూడా ఇవాళ డీవైఎఫ్ఐకి మేము ఎండగడతా ఉన్నాం. రెండు కూడా ఈ దేశానికి ప్రమాదం. అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి ముస్లింస్, హిందువులు, సిక్కులు, క్రిస్టియన్స్, ఇసాయిలు, వాళ్ళ భారతదేశంలో అన్నదమ్ముల్లాగా ఒక తల్లి పిల్లలాగా ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో వాళ్ళ బీజేపీ ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు, ఎంఐఎం లాంటి సంస్థలు చిచ్చు పెడతా ఉన్నాయి. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. భావోద్రేకానికి లోనయ్యి మీరు మత ఘర్షణలు పెట్టుకోవద్దని చెప్పేసి టీవీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. డీవైఎఫ్ఐ ఇచ్చిన సెంట్రల్ కమిటీ పిలుపుని భాగంగా వెర్ ఈజ్ మై జాబ్ అంటూ వాళ్ళ మోడీ మా జాబులు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి మీరు ఫైట్ చేయాలని చెప్పేసి వాళ్ళ దేశవ్యాప్తంగా పిలిపిస్తూ ఉంది. ఆ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వేర్ ఈజ్ మై జాబ్ అని చెప్పేసి వాళ్ళ మోడీని అడిగేదానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు మతోన్మాద రాజకీయాలు మాల్కొనండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక ముఖ్యంగా ఇవాళ బీజేపీ గవర్నమెంట్ రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిన చరణే గారు, దాంట్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఢిల్లీలో 1,50,00,000 మంది ఇవాళ పంజాబ్, రాజస్థాన్, ముఖ్యంగా హర్యానా రాష్ట్రాల నుంచి కాకుండా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి వాళ్ళు ఢిల్లీ వెళ్ళి పెద్ద ఎత్తున రైతులు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆ రైతులకి డీవైఎఫ్ఐ సంఘీభావం చెప్తా ఉంది. వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు ఏ అయితే పార్లమెంట్లో మందబలంతో ఆమోదించుకున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా 3 చట్టాలు, అట్లాగే కరెంటుకు సంబంధించిన చట్టం ఏదైతే ఉందో, ఈ 4 చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ డిమాండ్కి సంపూర్ణంగా ఇవాళ డీవైఎఫ్ఐ మద్దతు తెలియజేస్తూ ఉంది. మద్దతు తెలియజేయటమే కాదు, అవసరమైతే ఫిజికల్గా కూడా మేము వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల్లో పాల్గొంటాం, గవర్నమెంట్కి వ్యతిరేకంగా నిలబడతామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తాము. ఈ సందర్భంగా ఒక చిన్న కథ మీకు చెప్పాలని చెప్పేసి అనిపిస్తూ ఉంది. చెప్పండి. ఇవాళ ఎట్లా ఉంది మోడీ చేస్తున్నటువంటి దానికి సంబంధించి చాలామంది అంటారు, మేము రైతు బంధు ఇస్తూ ఉన్నాం కదా, ఏమవుతుంది, రైతులకు మంచి చేస్తూ ఉన్నాం కదా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ తప్పుడు వాదన అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఒక బస్సులోకి ఒక పల్లెటూరు నుంచి ఒక సంబంధించిన ఒక రైతు బస్సు ఎక్కాడట. బస్సు ఎక్కితే ఆయన బస్సులో వెళ్తూ ఉంటే చాలా డబ్బులు పెట్టుకొని పట్టణం వెళ్ళడం కోసం బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కిన తర్వాత టికెట్ తీసుకుందామని చెప్పేసి చూసుకుంటే ఆయన పర్సు ఎవరో కొట్టేశారు, డబ్బులు కొట్టేశారు. డబ్బులు కొట్టేశారు కదా ఆయన కంగారు పడుతూ, నా డబ్బులు పోయినాయి అని చెప్పేసి కంగారు పడుతున్న సందర్భంలోనే అక్కడి నుంచి టికెట్ అని చెప్పేసి కండక్టర్ టికెట్ తీసుకోవడం కోసం వస్తున్నాడు. నేను భయం వేస్తూ ఉంది, డబ్బులు పోయాయి. చాలా మంచి రైతు, మన భారతదేశంలో రైతు ఎట్లా చాలా అమాయకంగా ఉంటాడో ఆ రైతు కూడా అట్లా అమాయకంగా ఉన్నాడు. బస్సు ఎక్కిన తర్వాత టికెట్ కండక్టర్ వచ్చేసి ఆయన దురుసుగా, నీకు ఆ డబ్బులు పోయాయి కదా, నువ్వు బస్సు దిగాలని చెప్పేసి ఆయన మెడబెట్టి గెంటేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంతలోనే ఆ బస్సులో ఒక మంచి సూటు బూట్ వేసుకున్నటువంటి ఒక ఆయన లాల్చీ పైజామా వేసుకొని మన మోడీలాగా మంచి కండ వేసుకొని, ఆగండి, ఆయన దింపు మాకండి, నేను ఆయన డబ్బులు ఇస్తాను, ఆయన టికెట్ ఎంత అంటే 500 అంటే 500 పెట్టి టికెట్ కొట్టించి మీరు రైతు ఇంకొక 500 ఉంచుకోండి అని చెప్పేసి ఆ రైతు చేతిలో పెట్టాడు. అప్పుడు రైతు అనుకున్నాడు చాలా గొప్పవాడు ఈయన, ఇట్లాంటి వాళ్ళు ఉండాలి దేశంలో, ఈయన వస్తే దేశం మారిపోయేది అని చెప్పేసి ఆయన పొగుడుతూ ఆయన ఇట్లాంటి వాళ్ళు అందరికి చెప్పాడు బస్సులో. అందరూ కూడా నిజమే అనుకున్నారు, ఇట్లాంటి వాళ్ళు ఉంటే, మహానుభావులు మహనీయులు ఉంటే దేశం బాగుపడుతుందని చెప్పేసి. ఆయన బస్సు ఎక్కాడు, హైదరాబాద్ వచ్చింది, బస్సు దిగాడు. బస్సు దిగా హైదరాబాద్ బస్ స్టాండ్లో పెద్ద పెద్ద బోర్డులు పెట్టున్నాయి, అక్కడ బస్ స్టాండ్లో దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్పేసి. ఆ బోర్డులో మొట్టమొదటి ఫోటో ఈ ఎవరైతే బస్సులో టికెట్ కొట్టారో ఈయన ఫోటో అక్కడ పెట్టింది. అమ్మ అంటే నా పర్సు కొట్టేసినోడే నాకు డబ్బులు ఇచ్చాడు, వీడు మేధావి కాదు, వీడు మంచోడు కాదు, దొంగ అని చెప్పేసి ఆయన అప్పుడు రైతు భావించిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. అట్లా ఈ భారతదేశంలో కూడా ఇవాళ వ్యవసాయ చట్టాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు తీసుకొచ్చిన కొత్త సంస్కరణలు కావచ్చు, వాళ్ళ రైతు జేబులో రైతు బంధు పేరుతో 1,000 2,000 పెట్టి మొత్తం వాళ్ళ భూమిని, వాళ్ళ ఏదైతే ఇవాళ భారతదేశ వ్యవసాయ రంగానికి దాదాపు 62,00,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంటే, ఆ ఆదాయాన్ని అంతా కూడా ఇవాళ
ఎవరైతే పెట్టుబడిదారులు ఇవాళ కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే దానికోసం ఇవాళ మోడీ గవర్నమెంట్ చేస్తూ ఉంది. బస్సులో దొంగ ఏ పని చేశాడో ఇవాళ దొంగ గవర్నమెంట్కి ఇవాళ మోడీ వివరిస్తున్నట్టుగా మనకు కనపడతా ఉంది. అందుకనే వ్యవసాయ చట్టాలకు సంబంధించి వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డీవీఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా నిరుద్యోగ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి, ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారో వాటిని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డీవీఎఫ్ఐగా మేము చెప్తా ఉన్నాం. ఇది కేంద్రంలో. ఇప్పుడు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో కేసీఆర్ వచ్చిన తర్వాత లక్ష ఉద్యోగాలు ఇస్తామన్నాడు. ఇంతవరకు ఆయన మొత్తం వేసినటువంటి పోస్టులు కూడా 36,000 పోస్టులు మాత్రమే వేసాడు. అందులో నింపినటువంటి పోస్టులు మనందరికీ తెలిసినట్టు ప్రజలకు తెలుసు. చరణ్య గారు, ఇవాళ ఏం జరుగుతూ ఉందంటే పోస్టుల గురించి ఉద్యోగాల గురించి మనం అడుగుతూ ఉంటే ఆయన మన తప్పుదారి పట్టించడం కోసం బోటికప్పు వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. వీటి మీద కూడా డీవీఎఫ్ఐ ఫైట్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ గడ్డ వీర తెలంగాణ సాయుధ పోరాట రైతాంగానికి సంబంధించిన గడ్డ, 4,000 మంది అమరులైనటువంటి గడ్డ ఇది. ఈ గడ్డలో తెలంగాణలో లేకపోతే కేసీఆరో లేకపోతే ఇంకో నాయకుడో భూస్వామ్య పద్ధతుల్లో లేకపోతే దొరల పాలన నడవదు, మేము ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉంటామని చెప్పేసి డీవైఎఫ్ఐ ఇవాళ అన్ని గ్రామాల్లో కూడా ప్రచారం చేస్తూ ఉంది. ఈ డీవైఎఫ్ఐ జిల్లా మాసం సందర్భంగా అందరినీ కూడా కదిలించి ఈ తెలంగాణ ఉద్యమాన్ని సామాజిక ఉద్యమంగా మార్చి సామాజిక చైతన్యంతో ముందుకు పోవాలని చెప్పేసి ఇవాళ డీవైఎఫ్ఐ కోరుకుంటా ఉంది చరణ్ గారు. అందుకనే అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మొత్తంగా చూసినప్పుడు నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం అందరికీ విద్యా ఉపాధి అందేదానికోసం ఫైట్ చేస్తూ ఉంది. అట్లాగే విద్యలో కూడా మార్పులు తీసుకొచ్చారు, దానికి కూడా డీవీఎఫ్ఐ వ్యతిరేకిస్తూ ఉంది. వాళ్ళు కార్పొరేట్ సెమీ కార్పొరేట్ వ్యతిరేకంగా వాళ్ళు డీవీఎఫ్ఐ దేశంలో రాష్ట్రం అట్లా ఖమ్మం జిల్లాలో కూడా పాల్గొంటూ ఉంది. గవర్నమెంట్ విద్యా వ్యవస్థను బతికించాలి, ప్రైవేట్ ఎవరైతే సర్వీస్ చేస్తారో ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా బతికించాలని చెప్పేసి వాళ్ళు డీవీఎఫ్ఐ కోరుకుంటా ఉంది. దానికోసం వాళ్ళు కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నటువంటి విద్య అలాగే యోజన వ్యతిరేకంగా డీవీఎఫ్ఐ ఫైట్ చేస్తూ ఉంది చరణ్య గారు. ఓకే బషీర్ గారు, ఇప్పుడు మీ ఆకాంక్ష నెరవేరాలని మేము సిపిఐఎం ఖమ్మం టీవీ తరఫున కోరుకుంటున్నాము. డీవైఎఫ్ఐ ఖమ్మం జిల్లా మహాసభలు అనేవి ముదిగొండ మండలంలో జరగబోతా ఉన్నాయి కదా, మరి ఆ మహాసభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ అసలు మీరు ఈ మహాసభలను ఎలా నిర్వహించబోతున్నారు ఏంటి అనేది మా కోసం చెప్పండి. చరణ్య గారు, డీవైఎఫ్ఐకి సంబంధించి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి గ్రామం మండలం జిల్లా మహాసభలు నిర్వహిస్తూ ఉంటాం. రాష్ట్రానికి కేంద్రానికి సంబంధించి 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటాం. అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ జిల్లాలో డీవీఎఫ్ఐ ఉద్యమాన్ని ఎట్లా నిర్మించాము, భవిష్యత్తులో ఎట్లా నిర్మించాలి అని చెప్పేసి దానికోసం మహాసభలు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం ఇప్పుడు డిసెంబర్ 20వ తారీఖున ముదిగొండ మండలంలో ముదిగొండ గ్రామంలో డీవీఎఫ్ 20వ మహాసభలు జరగబోతూ ఉన్నాయి. ఇప్పటిదాకా 19 మహాసభల్ని మనం జరుపుకున్నాం. ఈ మహాసభలు ఒక మంచి వాతావరణంలో జరగబోతూ ఉన్నాయి. 300 మంది ప్రతినిధులు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలకు 300 మంది ప్రతినిధులు ఈ మహాసభకు హాజరవుతూ ఉన్నారు. ఈ మహాసభ ముగింపు సందర్భంగా ముదిగొండ పట్టణంలో ముదిగొండ గ్రామంలో ఒక బహిరంగ సభను పెట్టబోతూ ఉన్నాం. ఈ బహిరంగ సభకు సంబంధించి కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఒక 5,000 మంది యువతి యువకుల్ని పోగేసి ఆ బహిరంగ సభ పెట్టబోతా ఉన్నాం. ఈ మహాసభల్లో ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా యువజన వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, అట్లాగే పరిశ్రమలు స్థాపించాలి. ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఆ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించి అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కూడా మినీ పరిశ్రమలు స్థాపించాలి, ఖమ్మం జిల్లాలో ఉన్న యువతందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఈ మహాసభ ద్వారా మేము నిర్ణయం చేయబోతా ఉన్నాం. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ప్రతి మండలంలో ఒక మినీ స్టేడియం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇవాళ గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఆటలు కనుమరుగైపోతూ ఉన్నాయి. వాళ్ళు డీవీఎఫ్ఐగా మనం అనేక పండుగల సందర్భంగా ఇతర సందర్భాల్లో మనం ఆటలు పెట్టి మట్టిలో మాణిక్యాలు అనేది ఇస్తూ ఉన్నాం. కానీ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలను పక్కదారి పట్టిస్తున్నాయి. అందుకనే ప్రతి మండల ఎల్కోట్లో ఒక మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ మహాసభ నుంచి మనం తీసుకోబోతా ఉన్నాం. మరి ఈ మహాసభల సందర్భంగా యువతకు మీరిచ్చే సందేశం ఏంటి? అంటే ఇవాళ భారతదేశానికి సంబంధించి యువత ఆలోచించకుండా ఇవాళ పెద్ద ఎత్తున తప్పుడు భావజాలను తీసుకొస్తూ ఉన్నారు. వాళ్ళ సినిమాలు కావచ్చు, టీవీలు కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ముఖ్యంగా సెల్ ఫోన్ సంబంధించి కూడా యూత్ని ఆలోచించకుండా పాలక వర్గాల భావజాలం వైపు, అట్లాగే ఇవాళ కార్పొరేట్ శక్తుల భావజాలం వైపు తీసుకెళ్తా ఉన్నారు. అందుకే ఈ మహాసభ ద్వారా మేము పిలిపి ఇవ్వబోతా ఉన్నాం. వాళ్ళ మీరు చూస్తుంది వింటుంది అంతా కూడా మీరు అర్థం చేసుకోకపోతే, ఈ సమాచార వ్యవస్థ పెరిగిన తర్వాత సమాచారం స్పీడ్గా వస్తూ ఉంది. ఆ స్పీడ్గా వస్తున్న సమాచారాన్ని మీరు కరెక్ట్గా నమ్మితే మోసపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా విశ్లేషించుకోవాలి సమాచారాన్ని అని చెప్పేసి మేము చెప్పబోతాము. ఇవాళ సినిమాల్లో ఇచ్చేటువంటి తప్పుడు గైడ్లైన్స్ కానీ, సినిమాలు
సీరియల్ ఇస్తున్నటువంటి తప్పుడు గైడెన్స్ కానీ సెల్ ఫోన్లో వస్తున్నటువంటి తప్పుడు గైడెన్స్ కానీ మీరు తీసుకోవద్దు. వాళ్ళు ముఖ్యంగా సోషల్ మీడియాకు సంబంధించి వాళ్ళు పెద్ద ఎత్తున బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు తప్పుడు ప్రచారాన్ని బాగా చేస్తూ ఉన్నారు. దానిలోనే మొత్తం నెట్జర్లందరినీ అట్లా యూత్లందరినీ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకని అట్లాంటి తప్పుడు వార్తల్ని తప్పుడు ప్రచారాన్ని మేము నమ్మకుండా సరైన మార్గంలో ఉండాలని చెప్పేసి వాళ్ళ మేము ఈ మహాసభ నుంచి తర్వాత మహాసభ తర్వాత పిలిపిపోతూ ఉన్నాం. అట్లాగే ఇవాళ సినిమాకు సంబంధించి సెన్సార్ బోర్డు ఇవాళ అశ్లీల వైపు సినిమా బోర్డుని తీసుకుపోతున్నారు. సెన్సార్ బోర్డు ఉండాలి, సెన్సార్ బోర్డు సిస్టమేటిక్గా సినిమా రంగాన్ని నడపాలి. యూత్కి ఏది అవసరమో దాన్ని తీసుకో, ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. ఎంటర్టైన్మెంట్తో పాటుగా యూత్ పక్కదారి పట్టకుండా ఉండేదానికి సెన్సార్ బోర్డు పనిచేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అట్లాగే ఇవాళ అనేక వెబ్సైట్లు మేము తీసేస్తా ఉన్నాం, చైనా వెబ్సైట్లు తీసేస్తా ఉన్నాం అని చెప్పేసి ఇవాళ మోడీ గారు చెప్తా ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఆయా చైనా వెబ్సైట్లు తీసేయడం కాదు, ఇవాళ అశ్లీలకు సంబంధించిన అనేక వెబ్సైట్లు ఇవాళ సోషల్ మీడియాలో వస్తా ఉన్నాయి, సెల్ ఫోన్ దానికి సంబంధించిన రంగంలో ఉంటా ఉన్నాయి. ముందు వాటిని తీసేయండి, మీరు వాటిని తీసేయకుండా వీటిని తీసేయడం వల్ల ఉపయోగం లేదు, ఇవాళ పిల్లగాళ్ళ మైండ్ సెట్లు మారిపోతూ ఉన్నాయి దీనివల్ల అని చెప్పేసి అనేక పోరాటాలకు పురిటిగడ్డగా మురిగొని ఉండి అట్లాంటి పురిటిగడ్డలో ఇవాళ మన మహాసభలో జరుపుకోబోతున్నాం. ఒక కొత్త ఉత్తేజాన్ని ఆ వస్తున్న డెలిగేట్స్ కానీ బహిరంగ సభకు వస్తున్నటువంటి యూత్కి కానీ ఒక కొత్త ఉత్తేజాన్ని ఈ మహాసభ ద్వారా అందించి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పెనుమార్పు తీసుకురావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. దానికోసం ఈ మహాసభలు ఉపయోగపడతాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఓకే బషీర్ గారు, మరి ఈ మధ్య కాలంలో మహిళల మీద అత్యాచారాలు అనేవి బాగా జరుగుతూ ఉన్నాయి కదా, మరి డివైఎఫ్ఐ తరపున మీరు ఎలా స్పందిస్తున్నారు? మీరు అడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైనదండి. ఇవాళ సమాజంలో ఇవాళ బాగా అమ్మాయిలు మహిళలనే కాదు వృద్ధుల మీద చిన్నారుల మీద కూడా బాగా అఘాయిచలు పెరిగిపోతూ ఉన్నాయి. అవును, ఖచ్చితంగా మేము ఇది ప్రభుత్వ హత్యలే అని చెప్పేసి మేము ఉంటా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్న హత్యలుగానే భావించాలి మనం. నిర్భయ ఘటన జరిగినప్పుడు దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఆందోళన జరిగింది. నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చారు, నిర్భయ చట్టాన్ని పేరు తీసుకొచ్చారు తప్ప దానికి నిధులు కేటాయించడం లేదు. కేటాయించిన నిధులు అరకొరగా నిధులు కేటాయిస్తున్నారు, ఆ నిధులను కూడా ఖర్చు పెట్టలేదు. ఒకటి, రెండు, ఇంకా అనేక సందర్భాల్లో జరిగిన ఘటనలు మన అందరికీ తెలుసు. అత్రాస్ కానీ, దిశ కానీ వాటికి కూడా కొన్ని చట్టాలు యాడ్ చేశారు, కానీ వాటికి కూడా నిధులు కేటాయించే పరిస్థితి లేదు. నిధులు కేటాయించకుండా ఎట్టా చట్టాలు అమలు అవుతామని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం. ఈ రెండో విషయం ఏంటంటే, ఇందాక నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా సినిమాల్లో సెన్సార్ బోర్డు చేతులు ఎత్తేసిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇవాళ అశ్లీల వెబ్సైటు చాలా పెద్ద ఎత్తున ఇవాళ చూస్తూ ఉన్నాం, సాహిత్యాన్ని చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని బ్యాన్ చేయకుండా, వీటన్నిటిని ఆపివేయకుండా అన్నీ యువత చేతులు పెట్టేసి వాళ్ళు సిస్టమేటిక్గా ఉండాలి అని చెప్పేసి అంటే వాళ్ళ మైండ్ భావజాలం అంతా దెబ్బతిని వాళ్ళ బయటకు వచ్చిన తర్వాత అఘాయిచలు పాల్పడుతున్న పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. దీంతోపాటుగా అత్యంత ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళ మందు. ఇవాళ మంచినీళ్ళు దొరకని ప్రాంతంలో కూడా దేశంలో రాష్ట్రాల్లో లిక్కర్ దొరుకుతుంది, అందరికి తెలుసు. వాళ్ళు మందు తాగిన తర్వాత వాళ్ళు చిన్న మీద పనిచేయక ఇవాళ వాయు వరుసలు కూడా మర్చిపోయి చిన్నారుల మీద నుంచి ముసలాల వారికి కూడా వాళ్ళ అఘాయిచలు పాల్పడుతూ ఉన్నారు. అందుకని మేము ఏమంటా ఉన్నాం అంటే డివైఎఫ్ఐగా ఒకటి, మొత్తం దేశవ్యాప్తంగా చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలి, వాటికి సరిపడి నిధులు ఇవ్వాలి, సెన్సార్ బోర్డు సిస్టమేటిక్గా ఉండాలి, వస్తున్నటువంటి అశ్లీల వెబ్సైట్ని ఆఫ్ చేయాలి, సాహిత్యాన్ని ఆఫ్ చేయాలి, పిల్లల దగ్గరికి విద్యార్థుల దగ్గరికి తీసుకెళ్ళవద్దు. ముఖ్యంగా వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా కార్పొరేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత పిల్లలకి ఎథిక్స్ బోధిస్తున్నారు, నైతిక విలువలు ఎక్కడ చెప్పట్లేదు. వాళ్ళు మా డిమాండ్ ఏంటంటే కార్పొరేట్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా వాళ్ళని సమాజానికి ఉపయోగపడని కేవలం ఉద్యోగాలకి కార్పొరేట్ సంస్థలకు పనిచేసే జవాన్లను తయారు చేసుకోవడం కోసం చెప్తాను. మేము ఇంతకుముందు చెప్పాము, ఒక శ్రీ చైతన్య నారాయణలోనే 200 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఎట్లాంటి నైతిక విలువలు నేర్పకుండా సమాజం కోసం లేకుండా వాళ్ళని ఉద్యోగాల కోసం అంటే కార్పొరేట్ సంస్థల్లో పనిచేసేటువంటి ఒక రోబోట్గా తయారు చేస్తూ ఉంటారు. అందుకని మా డిమాండ్ ఏంటంటే పాఠ్య పుస్తకాల్లో ఖచ్చితంగా ఎథిక్స్ని పెట్టాలి, నైతిక విలువల గురించి చెప్పాలి, వాళ్ళని తయారు చేయాలి అని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. వీటితో పాటుగా పోలీస్ వ్యవస్థ కూడా సిస్టమేటిక్గా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా జరిగినప్పుడే సమాజంలో మార్పు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ జరగాలని చెప్పేసి అంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు వాటి మీద చిత్తశుద్ధితో పనిచేయాలి. ఒక రెండు ఘటనలు జరిగినప్పుడు దాని మీద మీడియా కూడా ఆందోళన చేయడం, ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావడం, లేదా ఒక రెండు ఘటన ఎన్కౌంటర్ చేయడం కాదు, కావాల్సింది ఒక చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా కోరుకుంటా ఉన్నాం. అట్లా చేసినప్పుడే ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మహిళల మీద, అమ్మాయిల మీద, చిన్నారుల మీద అఘాయిచలు ఆగేదానికి అవకాశం ఉంటుంది చరణ్య గారు. అట్లా ప్రభుత్వం చేయాలని చెప్పేసి ఈ టీవీ ద్వారా ప్రజలకు కూడా మేము విన్నవించుకుంటా ఉన్నాం.
థ్యాంక్ యూ బషీర్ గారు. మరి ఇప్పుడు మా సిపిఐఎం ఖమ్మం టీవీ ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఖచ్చితంగా మేడం, ఇవాళ ఇట్లాంటి అభ్యుదయమైన ఛానళ్ళు టీవీలు చాలా అవసరం ఉంది. ఇవాళ మీడియా కూడా కార్పొరేట్ సెక్టర్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఏం చెప్తే అదే నిజమని ప్రజలు నమ్మేటువంటి భావజాలకు తీసుకెళ్తాను. ఖచ్చితంగా నిజాల్ని ప్రజలకు చెప్పేటువంటి ఛానళ్ళు చాలా అవసరం ఉంది. అట్లాంటి దాంట్లో మీ ఛానల్ బాగా పనిచేస్తూ ఉంది. ఇట్లాంటి ఛానల్ ఎక్కువ రావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ప్రజలకి నిజాలు చెప్పేదానికోసం ఏర్పాటు చేసిన ఇట్లాంటి ఛానళ్ళకి ఖచ్చితంగా ప్రోత్సాహం కూడా ప్రజల నుంచి లభిస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మీరు చేస్తున్న ప్రోగ్రామ్స్ కూడా మేము చూస్తూ ఉన్నాం, చాలా బాగా ఉంటున్నాయి, ప్రజలను చైతన్యవంతం చేసి దిశగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఇట్లాంటి ఛానళ్ళు అవసరం. మరింత ముందుకు తీసుకుపోయేదానికోసం మా వంతు కూడా మేము కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను చరణ్య గారు. ధన్యవాదాలు బషీర్ గారు, మీ సమయాన్ని మాతో కేటాయించి మీ మాటల్ని మాతో షేర్ చేసుకున్నందుకు. సిపిఐఎం ఖమ్మం టీవీ యూట్యూబ్ ఛానల్ తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.